ముఖ్యమంత్రి చంద్రబాబుపై చీరాల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేటపాలెం మండలం పందిటిపల్లిలోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్పై తనపై కేసులు ఉన్నాయని ఆరోపించిన చంద్రబాబుపై 17 కేసులు ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసు పెడితే పారిపోయి అమరావతి వచ్చిన చంద్రబాబుకు తమను విమర్శించే నైతికత లేదన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను చీరాలలోనే ఉన్నానని తెలిపారు. చంద్రబాబులాగా భయపడి ఎక్కడికి పారిపోలేదని అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడే కేసులు పెట్టించానని చెప్పడం చంద్రబాబు నీచ సంస్కృతికి, దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో వన్ పిక్ అవినీతి జరిగిందని ధర్నా చేసిన చంద్రబాబు ఇప్పుడు సానుకూలంగా మాట్లాడడం వెనుక ముడుపులు తీసుకున్నాడనే అనుమానం వస్తుందని అన్నారు. రామాయపట్నం ఫోర్ట్ ఫిజిబిలిటీ కోసం ఇచ్చిన జీవోను అడ్డుపెట్టుకుని శంకుస్థాపన చేశారని చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, చీరాల మున్సిపల్ చైర్మన్ మొదడగు రమేష్ బాబు, వేడపాలెం ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, కౌన్సిలర్ జి సత్యనారాయణ, వై ఆనందరావు, ఎడం రవిశంకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు వేదిక మీద కూర్చున్నాడు. నేను సెక్రటరీ విజయవాడకి వెళ్ళి 10 నిమిషాలు లేట్కి వస్తే ఆయన స్వయానా సీట్ దొరుకుకొని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే నేను ఆయన నన్ను గౌరవించాడని అనుకున్నా. అంతర్గతంగా కుట్రపూరితంగా నా మీద ద్వేషభావంతో కేసులు పెట్టించాను అన్నమాట నిన్న ఆయన చెప్పాడు. అంటే ఆయన నన్ను గౌరవించింది నిజమా? కుట్రపూరితంగా కేసులు పెట్టించింది నిజమా చంద్రబాబు నాయుడు గారు? అంటే నీకు డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి, నువ్వు పిరికాడువి, నువ్వు అవకాశవాదివి అని నువ్వే నిన్న సర్టిఫై చేసుకున్నాడు. 3 నెలల 15 రోజుల క్రితం సాక్షాత్తు ప్రకాశం జిల్లా ప్రజలందరూ చూసేది రకంగా నీ కుర్చీనే నువ్వు పక్కకు తీసుకెళ్ళి నాకు పక్కన కూర్చోబెట్టుకున్నావు. ఎస్, నేను దాన్ని నన్ను గౌరవించినట్టుగానే భావించాను ఆ రోజున. నిన్ను నువ్వు వచ్చే చెప్తావు నాకు ద్వేషపూరితమైనటువంటి ఉద్దేశం ఉంది కృష్ణమోహన్ మీద, అందుకని అతని మీద కేసులు పెట్టించా. ఏం కేసులు? లాకప్ డెత్ జరిగిందంటే ధర్నా చేశాను శవం ముందు, క్రిమిషన్ జరిగే టైంలో పోలీసులకి నాకు జరిగినటువంటి దీంట్లో, అలానే ఈ రిలయన్స్ ఈ కేసులే కదా ఇంతకుమించి ఏమైనా ఉన్నాయా? లేదు, ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నేను సంబంధం ఉండలేకపోయినా ఒక 2-3 కేసులు పెట్టాను ఈ ఎలక్షన్ ప్రాసెస్. కొత్త ఎస్పీ ఇక్కడ లోకల్లో పోలీసులు వచ్చిన తర్వాత, అలానే ఈ కేసుల గురించి కూడా ముఖ్యమైన అంశం ఏంటంటే అయినా సరే కేసులు పెట్టినా సరే మేము పారిపోయి వెళ్ళిపోలేదు 4 రోజులు పెట్టి. ఇది వ్యాలిడ్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు లాగా కేసీఆర్ చిన్న కేసు పెడితే హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడ రాలేదు, నేను మా ఊర్లోనే ఉన్నా, ప్రజల మధ్యలోనే ఉన్నా. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో పోరాడే సందర్భంలో కొన్ని కేసులు వస్తాయి, వాటిని చెప్పే కేసు అంటే నీ మీద పెట్టిన కేసులు అయితే నిజమని, మా మీద పెట్టి మేము ఫేస్ చేయాల్సిందే. ప్రజలకు న్యాయం జరిగే క్రమంలో రోడ్డు మీద కూర్చోవాల్సిందే, హాస్పిటల్ ముందు ధర్నా చేయాల్సిందే, లేదా రైతులకి నీళ్లు ఇప్పించాల్సిందే. కేసులు వస్తే వస్తాయి. కేసు అంటే అదేమి అడ్డగోలుతనంగా దుమ్మి చేస్తానో, మర్డర్ చేస్తానో, మానభంగం చేస్తానో, ఒకళ్ళు అక్రమంగా లాక్కుంటేనో ఆ కేసులు నిజమైనవి, నీకు పెట్టిన కేసులు అని నీలాగా పిరికితనంగా మేము పారిపోయి రాలా. ఇది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నావు. అంటే నీకు అంతరాత్మలో నా మీద అది ఉందా? నిన్న ఏది నిజం? నువ్వు నాకు భయపడేమన్నా అలా మర్యాద ఇచ్చావా? నేను అలా అనుకోలే, నా గౌరవం అనుకున్నా. సాటి ఎమ్మెల్యేగా నీ దగ్గర పనిచేసినటువంటి గతంలో వ్యక్తిగా నేను గౌరవించామనుకున్నాను. నువ్వు కాదు, నాది డబుల్ స్టాండర్డు, నాది అవకాశవాదం. నిన్న మా ఊరు ప్రజల సాక్షిగా ఇంకోటి ఏమంటావు, ఇంటెలిజెన్స్ సర్వేలో నువ్వు గెలవనని నిర్ధారణకు వచ్చిన ఎన్ని కుయుక్తులు చీరాలళ్ళు కేటుగాళ్ళు సామాన్యులు కాదు అంటావు. ఎంత ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి భాష అది. అంటే నీ ఓట్లు లేకపోతే జనం కేటుగళ్ళ. చీరాలళ్ళు కేటుగాళ్ళు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గిద్దండి ఇది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక నియోజకవర్గం పోతే ఏం పోయింది? నువ్వు మంచి చేసి నాకు మంచి పనులు చేసి నీ సొంత వాళ్ళు పెట్టి మా ప్రాంతానికి మేలు చేసి నువ్వు గెలువు. నువ్వు అక్రమంగా ప్రయత్నం చేస్తుంది, కేసులు పెట్టిస్తుంది, బెదిరించబోతుంది, ఇక్కడ ఎవరు భయపడలేదు, రెడీగా ఉండాలి 11వ తారీఖు ఓడించడానికి. ఇది తప్ప అలానే వ్యాన్ పిక్ గురించి మాట్లాడాడు. అసలు సిగ్గుండాళ్ళు అయితే వ్యాన్ పిక్ అనే పదం చీరాలలో చంద్రబాబు నాయుడు ఎత్తకూడదు, ఎందుకంటే ఆయన ధర్నా చేసి వెళ్ళాడు. వ్యాన్ పిక్ అక్రమం మొత్తం దోచుకున్నాడు జగన్, ఆ కేసు మీదే జైల్లో ఉన్నాడు. ఒక పక్కన అక్రమమైనటువంటి ప్రాజెక్ట్ నువ్వు చెబుతావు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నావా? వ్యాన్ పిక్ మంచిది రావాలంటావు, ఏది నిజం? మేము ఎప్పుడు వ్యాన్ పిక్కి సపోర్టే,
వ్యాన్పెక్కు ఈ ప్రాంతం అభివృద్ధితో ముడిపడి ఉంది. ఇక్కడ ప్రజలు నమ్మారు, మేము కూడా ఫస్ట్ నుంచి సమర్థించాం, ఇప్పుడు సమర్థిస్తున్నాం, రేపు కూడా సమర్థిస్తాం. వ్యాన్పెక్ పోర్ట్ రావాల్సిందే, పరిశ్రమలు రావాల్సిందే, ఇక్కడ ప్రజలకు ఉద్యోగ ఉపాధి. నువ్వే కదా తిరిగి అర్థం చేసావు, అక్రమం అన్నావు కదా, జగన్ జైల్లో పెట్టిన కారణం అన్నావు, అదే కదా నిమ్మగడ్డ ప్రసాద్ గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడావు కదా. మేము మాట్లాడలేదు, అది ఒకటే స్టాండర్డ్. నీది డబుల్ స్టాండర్డ్, అవకాశవాదం అంటానికి ఇదొక అంశం. గొప్ప అభివృద్ధి జరిగితే ఇండస్ట్రియల్ పరంగా, పారిశ్రామిక పరంగా, అప్పుడు రాకపోకలు సాగించడానికి ఇక్కడ గొప్ప పారిశ్రామికవేత్తలు ఎవరున్నారంటే, ఇప్పుడు ఈవెన్ నేను కూడా చిన్న వ్యాపారం చేస్తాను, నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, తక్కువ వాళ్ళు ఉన్నారు, వ్యవర్స్లో మాస్టర్ వ్యవర్స్ కానీ లేకపోతే క్యాషియో కానీ, పట్టుమని 200 మంది ఉంటారు. వీళ్ళకి ఎయిర్పోర్ట్ కావాలా, లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ పక్క ఊర్లకు వెళ్ళి పని చేసుకోవటానికి ఏమన్నా ఎయిర్పోర్ట్ కావాలా, ఆటో డ్రైవర్లకు కావాలా, చేనేత కార్మికులు, నిజంగా పిచ్చిపట్టిందంటానికి ఎయిర్పోర్ట్ అంటే నీకు ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతం ప్రజలకు ఏం అవసరమో నీకు తెలియదు. ఎయిర్పోర్ట్ అవసరం ఎప్పుడు ఒక 20 తర్వాత, అంటే ఎలక్షన్స్ 2 ఉన్నాయని అని వచ్చి నువ్వు ఏం చేస్తావు అనేది నీకు తెలవక చెప్పకుండా, అంటే నీకు అవగాహన లేదు, ముందు నీ ఏమంటున్న వాళ్ళు కూడా అవగాహన లేదు, మీ చేత ఏం మాట్లాడించాలనే దాని మీద కూడా అవగాహన, అసలు ఈ ప్రాంతం మీద నీకు అసలు ఇంట్రెస్ట్ ఉండే కదా నువ్వు స్టడీ చేయడానికి. ఇంకోటి నిధుల గురించి మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినటువంటి ఒక నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ చేత మా కాన్స్టిట్యుయెన్సీకి ఎన్ని నిధులు ఇచ్చారో, 175 నియోజకవర్గాల్లో ఇతర కాన్స్టిట్యుయెన్సీలకు ఎన్ని ఇచ్చారో, ఇచ్చిన నిధుల్లో 175 వెనక నుంచి 5 స్థానం వస్తుంది, చాలా తక్కువ నిధులు. అయితే మేము వాటిని చాలా పర్ఫెక్ట్గా ఏ రంగాలకు వినియోగించాలి, స్కూల్ ఎడ్యుకేషన్కి, గవర్నమెంట్కి వినియోగించాలా, శానిటేషన్కి వినియోగించాలా, వీటికి ప్రాపర్గా చేసుకున్నాం అవసరమైనటువంటి రోడ్లు దుర్వినియోగం చేయాల. చీరాలు ఇప్పుడు శుభ్రంగా, అందంగా, ప్రశాంతంగా కనపడే తలకి, ఇది నేనైతే చేశాను, చేయని దాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి, నిజంగా చీరాలకు నువ్వు చేసినట్టయితే నాలాగా మీ తమ్ముళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, పన్నూరులో ఉన్నారు మీ సొంత తమ్ముడు ఆయన, అలానే చిలకలూరుపేటలో ఉన్నాడు, అక్కడ 1,000 రూపాయల ఆదాయం వస్తే మాకు 10 రూపాయలు వస్తుంది, అక్కడెక్కడ సేమ్ జనాభా, ఇక్కడ ప్రజలు కట్టే 10 రూపాయల పన్నులతోటి మా ఊరిని మేము అద్దంలాగా చేసుకున్నాం, మరి చిలకలూరుపేట మా ఊరిలాగా లేదే, పన్నూరు ఇంకో తమ్ముడు ఉన్నాడు మీ తమ్ముడు, నువ్వు ఇంకా మా నాకన్నా 100 వాళ్ళిద్దరికి ఎక్కువ డబ్బులు ఇచ్చావు, ఏ ఆ డబ్బులు మా ఊరంతా అందంగా లేదు, డివైడర్లు లేవే, మేము చేసుకున్నావా బాబు, ఇక్కడ ప్రజలు కట్టిన పన్నులతోటి మార్కెట్టు. మీ ఆఫీసర్ కొత్తగా పంపించిన ఆఫీసర్ ఉన్నారు కమిషనరు, ఇప్పుడైనా చెక్ చేసుకోండి, ఇది అబద్ధమైతే నేను ఈ రోజునే రాజకీయం మానేస్తా. మార్కెట్ కట్టింది లోకల్గా కట్టినటువంటి పన్నుల ద్వారా, మున్సిపాలిటీ ప్రజల్లో 48,00,000 పెట్టి కట్టాము, కరెక్ట్గా సంవత్సరంలో మళ్ళీ తిరిగి మార్కెట్ పాట ద్వారా సాధించాము. ఇక్కడ అది మా కష్టం తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి కష్టార్జితం, నీదేంది అందులో ప్రమేయం. అలానే డివైడర్ బాగుండే తరగతి, అది 14 సంఘం ఆర్థిక నిధులు, దేశాయపేట, జాండర్పేట, దేశాయపేట, రామకృష్ణాపురం, జాండర్పేట, సాల్మన్ నగర్, 80,00,000 పెట్టి 14 ఆర్థిక సంఘం రికార్డ్స్లో ఉండేది. ఈ అబద్ధాలు చెబితే ఎలా, నేను రోడ్డు అందంగా తయారు చేశాను, ఇదేదో అందంగా చేసినట్టు, సముద్రం ఏమంటే రోడ్డు, అది మీ గవర్నమెంట్ కాదు, జీవో అంటే చూసుకోండి, 2013 ఫిబ్రవరి 2 జీవో వచ్చింది, అది అసలు మీ ప్రభుత్వమే లేదు అప్పుడు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరిచన్నారెడ్డి గారు, మరి శశిధర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి నిధులు 4 కోట్లతో ఆ రోడ్డు వేసాం. ఇంకా నువ్వేం చేసావు చెప్పు, లేదు అర్బన్ హౌసింగ్, నువ్వు హైరేంజ్డు, 300 చదరపడుకుంది, 6 లక్షలు తీసుకొని అందులో 2 లక్షలు స్కాము, నేను ఇండిపెండెంట్ హౌస్ని 2.5 లక్షలతో కట్టిస్తున్నాను, 400 చదరపడుకులు డబుల్ బెడ్రూమ్, నేను ఒక్కడ మాత్రమే కట్టిస్తున్నాను, రాష్ట్రం ఎవరు కట్టించలేదు, కేంద్రం నుంచి 1,50,000, రాష్ట్రం 1,00,000 ఇస్తానని పేపర్ మీద ఇంకా ఇవ్వలేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.